హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కౌకోటి క్రియేషన్స్ పత్తితో తయారు చేసుకున్న పోగుతో అందమైన అమ్మవారికి కానీ మరి వేరే పూజలు చేసినప్పుడు అలంకరించుకోవడానికి హారంను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పత్తితో సన్నని పోగును తయారు చేసుకొని ఉంచుకోవాలి ఒక ముక్క లేదా ఒక కవర్కి మనం ఇలా నూట ఎనిమిది పోగులు మన ఫోటో సైజుని బట్టి చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత కట్ చేసుకొని కాడు నుంచి మెల్లిగా తీసి ఒకసారి లేవల్గా ఆనుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పతితో పోవ్వును తయారు చేసుకున్నప్పుడు పాలను అద్దుకొని తయారు చేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం దారం తీసుకొని కట్ చేసుకొని పోవ్వులన్నీ ఒక చేతితో పట్టుకొని దారం పెట్టి ముడి వేసుకోవాలి రెండు మూడు ముళ్ళు వేసుకున్న తర్వాత కత్తెరతో కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న దారంను ఇదే విధంగా కొంచెం పోగును వదిలి దారంతో ముడి వేసుకొని కట్ చేసుకోవాలి రెండు ముళ్ళు వేసుకున్న తర్వాత మధ్యలకి చూసుకొని కత్తెరతో పోగులన్నీ కట్ చేసుకోవాలి ఈ హారంకి వాడుకున్న పత్తి మనం మామూలుగా దొరికే పత్తి ఒక గంట ఎండలో పెట్టి విత్తనాలు తీసేసి కొంచెం లూజ్గా చేసుకుని పోగును తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పోగులన్నీ కలిపి కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో తొమ్మిద పదకొండు అని చూసుకుని ముళ్ళు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ముళ్ళు వేసుకోవాలి ఈ హారంకి మనం ఇంట్లో ఉన్న కలర్స్తో లేదా పసుపు కుంకుమతో తయారు చేసిన పోగుతో పువ్వులను ముందుగా తయారు చేసుకొని ఉంచుకొని ఆ పువ్వులతో అలంకరణ చేసుకోవచ్చు చూడడానికి చాలా బాగుంటుంది నేను ఇక్కడ మూడు నాలుగు కలర్లలో పువ్వులను తయారు చేసుకున్నాను మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకొని ఒకసారి చూసుకొని గమ్ము పెట్టి పువ్వులను అతికించుకోవాలి ఈ పువ్వులు దారం కట్టిన దగ్గర కాకుండా మధ్యలో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఈ పువ్వులపై కుందెన్సు లేదా కలర్ స్టిక్కర్స్ పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది చివరిలో ఉన్న పోగులన్నీ కనిపించకుండా ఒక కాడుముక్కకు గమ్ పెట్టుకొని పోగులన్నీ కాడుముక్కపై అంటించుకొని కొంచెం పత్తిని తీసుకొని పొడుగ కావాలంటే పొడుగా లేదా అంటే రౌండ్గా తయారు చేసుకుని కొంచెం పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకుంటే చాలా బాగుంటుంది హారం చూడడానికి కలర్ ఒత్తులను కూడా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్